రాష్ట్రంంతా కూడా మైనారిటీ బీసీ ఎస్సీ నాయకులుగా ప్రతి ప్రాంతం ఎందుకు పరిటిస్తున్నాం కారణాలు ఏంటి ఈ సాధికార సామాజిక సాధికార యాత్రలో కారణాలు ఏంటి అని ఈ రోజు ప్రతి ఒక్క ప్రాంతంకి వెళ్లి ఈ రోజు తెలియజేస్తా ఉన్నామ్మ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి ఈ రోజు మేమందరం కూడా నాయకులుగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక సార్లు కూడా అనేక మందికి కొంత పదవులు వచ్చుండొచ్చు కానీ ఇంత పెద్ద ఎత్తున 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే తన పాదయాత్రలో ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రతి ఒక్క ప్రాంతంలో దర్చుకుంటూ వెళ్తూ ఇక్కడ ఏలూరులో జరిగిన బీసీ సభలో బీసీలు అంటే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మైనారిటీలు బీసీలు ఎస్సీ ఎస్టీల ఆశీస్సులతో ఒక చరిత్ర ఈ భారతదేశంలో 151 సీట్ల పైసలుగా 50% ఓట్ల పైసలుగుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరుణం దగ్గర నుంచి చూసుకుంటే మంత్రి పదవుల దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి ఈ రోజు ప్రతి ఒక్క పదవిలో కూడా 50% పైగా కూడా ఈ రోజు పదవులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ బీసీలందరికీ కూడా కేవలం వాళ్ళు జీరోలు అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఈరోజు విమర్శిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా వాస్తవమే 40 సంవత్సరాలుగా బీసీని మేమే ఉద్ధరించాం మేమే ఏదో మంచి చేశామని చెప్పుకుంటూ తిరుగుతున్నాం మీరు మా మీ ఆలోచనలో మీ గుండెల్లో మమ్మల్ని జీరోలుగా ఉండొచ్చాము కానీ మీరనుకునే మా జీరోల పక్కన ఒక్కటిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే అది సర్పంచులు అవుతారు పక్కన సున్నా అయితే అది జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు ఇంకో పక్కన సున్నా నిలబడితే శాసనసభ్యులు అవుతారు ఇంకో పక్క సున్నా నిలబడితే మంత్రులు అవుతారు ఆ సున్నాల పక్కన ఒకటి నుంచి కోటి దాకా విలువ తెచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా అంట అండగా ఉన్నారని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా ఇదే కాకుండా మొన్న ఒక పాంప్లెట్ వదిలేరు ఏమని వదిలేరు జగన్మోహన్ రెడ్డి గారు కత్తిర్లు ఇవ్వట్ల ఇస్త్రీ పెట్టలు ఇవ్వట్ల నేనైతే ఆదరణ పదవులు ఇచ్చేదని కానీ ఈరోజు ఇక్కడ ఉన్న మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఒకప్పుడు నాయక్ బ్రాహ్మణ్ సోదరులు మాత్రమే కట్టింగ్ చేసేవాళ్ళు కానీ ఈరోజు మీరు సలూన్లకు వెళితే నాయక్ బ్రాహ్మణ్ సోదరులతో పాటు అనేక కులాల వాళ్ళు కూడా ఈరోజు కట్టింగ్లు చేసేవాళ్ళు వచ్చేసారు ఒకప్పుడు బంగారు పని అంటే విశ్వ బ్రాహ్మణులు ఆచార్యులు చేసేవాళ్ళు ఈరోజు ముస్లింలు చేస్తున్నారు కాపులు చేస్తున్నారు అనేక కులాల వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు ఒకప్పుడు వడ్రంగి కార్పెంటరీ పని వాళ్ళే చేసేవారు ఈరోజు అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు కార్పెంటరీ పనులు చేసేవాళ్ళు అంటే ఒకప్పుడు ఈ పని ఈ కులమే చేసేనే వాళ్ళు ఉన్నారు కానీ ఈరోజు చూసుకుంటారంటే ఏ దానికి అందరూ వచ్చేసారు అంటే ఈరోజు ప్రతి ఒక్కరూ మార్పులు వస్తున్నాయి కానీ ఈరోజు వాళ్ళు మాత్రం వీళ్ళకి కత్తిరలు ఇచ్చి వీళ్ళు కటింగే చేయాలా లేకపోతే వీళ్ళకి 4 గొర్రెలిచ్చి వీళ్ళు 4 గొర్రెలే కాయాలా లేకపోతే వీళ్ళకి ఇస్త్రీ పెట్టించి ఇస్త్రీ పెట్టేసేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వీళ్ళని బాగా చదివించాలా మంచి ఉన్నత దశకు వెళ్ళాలా ప్రతి ఒక్కరు కూడా కాలర్ ఎత్తుకొని చదవాలని ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు తరాలు మారుతున్నాయి అన్ని మారుతున్నాయి ఈ రోజు ఇక్కడ ఉన్న బిడ్డ అమెరికాలో మన బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీల బిడ్డలు ఈరోజు అమెరికాకి వెళ్తున్నారు ఆస్ట్రేలియాకి వెళ్తున్నారు లండన్కి వెళ్తున్నారు మన దిశ మారుతా ఉంది ఈ రోజు ఆ విధంగా ఆలోచన చేసి మన తరాలు మారాలని ఆలోచన చేయాలి కానీ అలా కాదు మీరు ఈ వృత్తి అంటే ఈ వృత్తే చేయండి మీరు ఇదే అంటే ఇదే చేయండి అన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయాల ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నా ఒక ఇస్త్రీ పెట్టి ఎంత అవుతుంది మహా అంటే ఒక 5000 అవుతుంది లేదు నువ్వు కత్తిరలు ఇచ్చేది ఒక 10000 అవుతుంది ఎంతమందికి ఇచ్చావు గతంలో నేను అడుగుతా ఉన్నా రాష్ట్రంలో ఒక 10000 మందికి ఇచ్చుంటావేమో 20000 మంది ఇచ్చాను కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కానుక ఈరోజు బీసీ మహిళా తల్లులకి ఏదైతే చేయి కింద ఇచ్చే 18000 ప్రతి సంవత్సరం మీరు లెక్క వేసుకుంటే దాదాపు 50 లక్షల మందికి ఇస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కాదని అడుగుతా ఉన్నా ఈరోజు అమ్మఒడి కింద దాదాపు 80 లక్షల మంది పిల్లలని ఈ రోజు నేరుగా మహిళా తల్లుల అకౌంట్ లోకి ఇస్తా ఉంటే 15000 రూపాయలు ఈ రోజు దాదాపు ఇస్తా ఉంటే అది నేరుగా ఇచ్చే కనుక కాదు అని అడుగుతా ఉన్నా అంటే మీరు ఒక 10000 మందికి ఇదిగో మీకు కత్తిరలు
ఇదిగో మీకు ఇస్త్రీ పెట్లు, ఇదిగో నాలుగు గొర్రెలు, ఈ విధంగా వచ్చి మస్సేస్ మార్గడికాయ చేయాలనుకుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మహిళా తల్లులు ఇక్కడ ఉన్న మీ ఉన్న మహిళా తల్లులు అందరూ కూడా ఆలోచన చేయండి అమ్మా. ఏ రోజైనా నేరుగా వచ్చి వాలంటీర్ గాను వచ్చి, ఈ రోజు నేరుగా వచ్చి మీ అకౌంట్ లో ఏ రాజకీయ నాయకుడైనా వచ్చి మీకు ఏ పార్టీకి ఓటేసావు గతంలో, తెలుగుదేశం కేసావా వైఎస్ఆర్ కేసావా ఆలోచన చేసి మీరు పథకాలు ఇచ్చారా, అర్హులైన ఎదికి మేము పథకాలు ఇచ్చారని ఆలోచన చేయండి. ఏమీ ఆలోచన చేయకుండా ఈ రోజు ఓటు అడిగే ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు భారతదేశంలో ఒకటి అడుగుతా ఉన్నాం, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ధైర్యంగా నేను మీకు మంచి చేశానంటేనే నాకు ఓటేయండి అని చెప్పి గర్వంగా అడిగే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా? ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయండి, గత 3 సంవత్సరాలు ఏమన్నారమ్మా, ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బటన్ నొక్కుతున్నాడు, పంచుతున్నాడు. అంత తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రాష్ట్రాన్ని దివాలా దించాలని చెప్పిన వ్యక్తులు. వారం రోజుల్లో 10 రోజుల క్రితం ఒక వీడియో చూసే పప్పు, ప్రతి నెల ప్రతి బిడ్డకి ఒకరుంటే 15,000 అంట, ఇద్దరుంటే 30,000 అంట, ముగ్గురుంటే 90,000 అంట. అదేట అంటే ఈరోజు ఆయన చెప్పిన లెక్క ప్రకారం తీసుకుంటే నెలకి 10,000 కోట్లు కావాలా, సంవత్సరానికి 120,000 కోట్లు కావాలా. అంటే మిమ్మల్ని మోసం చేసేదానికి మళ్ళీ సిద్ధమైనారు. ఏదో రకంగా ఆశ చూపిద్దాం, వీళ్ళ దగ్గర ఓట్లు ఎంచుకుందాం, పోయినసారి 14లో ఇచ్చిన హామీల ప్రకారం మళ్ళీ ముంచుదాం అని చెప్పి తండ్రి కొడుకులు తయారవుతున్నారు. ఇక్కడున్న అమ్మ అక్క చెల్లెళ్ళ అమ్మలను కూడా ఆలోచన చేయనమని మాత్రం మిమ్మల్ని అందరూ కూడా అడుగుతున్నానమ్మా. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రాంతంలో ఉన్న మత్స్యకారు సోదరులు, ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారు సోదరులు ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు తోలు తీసి బయటికి పంపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే మత్స్యకారు సోదరుణ్ణి రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులు ఈ రాష్ట్రంలో వలస పోకూడదు అంటే ఇక్కడే వాళ్ళకి హార్బర్లు ఉండాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో 9 ఫిషింగ్ హార్బర్లు, మీ మచిలీపట్నం హార్బర్ ని కూడా పునరుద్ధరణ తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. ఈ భారతదేశంలో ఎంతో మంది మత్స్యకారు సోదరులకి విపత్తులు వచ్చినాయి, సునామీలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, బోట్లు కొట్టుకోపోయి ఉంటాయి, వలలు కొట్టుకోపోయి ఉంటాయి. కానీ ఏ ఒక్కసారి కూడా మొన్న జరిగిన విశాఖపట్నంలో జరిగిన విపత్తుకి లాగా చూస్తే 4 రోజుల్లో వాళ్ళని ఆదుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చెప్పినా తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా ఇప్పటికే చేయాల, మనసున్న వ్యక్తి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నేరుగా ఈ బీసీలకి, మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీలకి, ముఖ్యంగా మహిళా తల్లులకు చెప్తున్నానమ్మా, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మోసపోలేదని అంటారు. ఎందుకంటే బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మహిళా తల్లులు కానీ ఏదైనా మంచి చేస్తే దానికి తిరిగి ఇచ్చే ఇది రుణంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరు ఎన్నడంపటికి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీకు సాయం అందించే కార్యక్రమం కానీ, బీసీలకి, మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీలకి పదవులు ఇచ్చే దాంట్లో కానీ ఎక్కడా వెనకడుగు వేయకుండా ఈరోజు మీకు పదవులు ఇచ్చి ఈరోజు మీ కులిన మహిళా తల్లులందరికీ కూడా ఈ రాష్ట్రంలో సాయం చేస్తూ ఉన్నాడు. ఏదైతే మంచి చేశానని మిమ్మల్ని నమ్ముకుని 2024లో ఎన్నికలకు వస్తూ ఉన్నాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఆలోచన చేయాల్సిందల్లో ఒకటే, ఒక్కడుగు మన శాతి ఈరోజు ముందుకు వేయించాడు. 2024లో మళ్ళీ ఆయన్ని గెలిపించుకుందాం, 10 అడుగులు మన శాతం ముందుకు వేయిస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం 10 అడుగులు ముందుకు వెళ్తామా, మన ఎనకటువంటి భుజంగా ఒక కొండలాగా నిలబడిన జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుందామా, లేకపోతే నయవంచుకులైన ఒక కుమ్మకైన పార్టీలతో వస్తున్న వాళ్ళని ఎంచుకొని మళ్ళీ మనం జీవాలని వెనక్కి వేసుకుంటామా అని ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాపు సోదరులందరూ కూడా ఒకటి అడుగుతున్నానన్నా, ప్రతి ఒక్క కులానికి కూడా రాజ్యాధికారం రావాలనటువంటి తప్పు లేదు, కోరుకుంటంలో హక్కు, అంతటికన్నా ఇది లేదంటే మా కులం ముఖ్యమంత్రి కావాలా, మా కులం అధికారం రావాలని ఎవరికి తప్పు లేదు, అది అందరికీ ఉంటుంది. కానీ ఈరోజు మిమ్మల్ని నమ్మి మీ ఓట్లు ఎంచుకోవాలని ఈరోజు నాకు కులమే లేదని అబద్ధాలు చెప్తూ మాటికి మాటికి కులం అని చెప్పుకుంటూ ఒక ఆయన పార్టీ పెట్టాడు. సరే పార్టీ పెట్టాడు కదా, నువ్వేమన్నా ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటే కాదు కాదు, నాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టాలని చెప్పే నాయకుడికి వెంట నడుస్తారా లేదా ఆలోచన చేయని మాత్రమే ఈరోజు అడుగుతా ఉన్నా.
కాబట్టి ఈ రోజు ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికలు 2024 జరిగే ఎన్నికలు బలిసిన వాడికి బక్క వాడికి జరిగే ఎన్నికలు బలిసిన వాడి పక్క చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఉంటే బక్క చిక్కిన వాళ్ళు పేదవాడి పక్క జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా ఆలోచన చేయండి మీ అందరూ కూడా ఈరోజు మనం ఒక నాయకుడు వెంట నడిస్తే మేము ఎవరైనా మా నాయకుడు అని చెప్పుకుంటే మేము గర్వంగా ఫీల్ అవ్వాలి మా నాయకుడు దమ్మున్న నాయకుడు మా నాయకుడు దేనికోసమైనా నిలబడతాడు మమ్మల్ని నట్టట ముంచేసి వెళ్ళడు అని నమ్మి నాయకుడిని ఎంచుకుంటాం అట్లాంటి నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఎదురొచ్చినా సోనియా గాంధీ దగ్గర నుంచి కొట్లాడినా పాదయాత్ర చేసినా ఈ రోజు ప్రజల కోసం నిలబడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే యోగలం అనే ఒక పాదయాత్ర మొదలుపెట్టాడు నేను ప్రజల కోసమే పాదయాత్ర మొదలుపెట్టానని తప్పు చేసిన తండ్రిని లోపలేస్తే పాదయాత్ర వదిలేసి నన్నెక్కడ లోపలేస్తారని చెప్పి ఈ రాష్ట్రాన్ని వదిలి 50 రోజుల పాటులో ఢిల్లీలో కూర్చున్న పప్పు ఆ పులికేసి మనకు అవసరమా అని చెప్పి మాత్రం మీరు అందరూ కూడా ఆలోచన చేయడం తెలియజేస్తున్నా కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి 2 తరాలు ఇప్పటికే తన తండ్రిగా మళ్ళీ ఇప్పుడు పేరు నానన్న రేపు తన బిడ్డని మీ ముందు నిలబెడతా ఉన్నాడు ఈ రోజు ముఖ్యంగా మీ శాసనసభ్యుడు పేరుని నానన్న గురించి 4 మాటలు చెప్పాలి ఏదైతే నాకు నేను వస్తు మంత్రి కేబినెట్ లో దాంట్లో కూడా పేరుని నానన్న ఉన్నాడు కేబినెట్ లో అయితే నా పక్క సీటే మేమిద్దరం కేబినెట్ లో అయితే నా పక్క సీట్లోనే నానన్న ఎప్పుడు ఉండేవాడు రాజకీయాలలో ఎలా ఉండాలి ఎలా మెలుకులు ఉండాలి ఎలా గ్రౌండ్ టు వర్డ్ ఉండాలని చెప్పి ఏ ఒక్క కొత్త రాజకీయ నాయకుడు అన్నా కూడా ఒక్కొక్కసారి పేరుని నాన్న చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి మీ అందరూ కూడా అనుకుంటాం ఈరోజు చాలా మంది ఈ రాష్ట్రంలో ఈరోజు మీ అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాపు సోదరులను మాత్రం ఎందుకంటే మేము సోషల్ మీడియాలో చూసినా ట్రోల్లు చూసినా మాకు ఒకటి అనిపిస్తుంది ఏ నాయకుడి కోసం ఏ నాయకుడు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు తను 2 సార్లు శాసనసభ్యుని చేయటం తన బిడ్డ వచ్చి మళ్ళీ శాసనసభ్యుని చేసి మంత్రిని చేయటం అంతతో ఆగకుండా తాను మచిలీపట్నం అభివృద్ధి కోసం నాకు పోర్టు కావాలి అంటే అనేక సంవత్సరాల నుంచి మచిలీపట్నం పోర్టు అనేది లేకపోతే పోర్టుని దగ్గర నుండి సాధించుకొని తీసుకొచ్చి ఈ రోజు పోర్టుని శంకుస్థాపన తీసుకొని వచ్చి మచిలీపట్నంలో పోర్టు కట్టిస్తున్న వ్యక్తి నానన్న ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చాడు నానన్న ఈ అన్ని తీసుకొచ్చిన నాయకుడు ఈ రోజు నానన్న ఏదైతే నమ్మిన నాయకుడు కోసం ఈ రోజు చాలా మంది మాట్లాడుతారు అవతల పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ సామాజిక కదా కానీ ఈరోజు ఏదైతే పేరుని నానన్న తన మచిలీపట్నం అభివృద్ధి కోసం తాను ఏదైతే ఈరోజు మంత్రిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తికి మీద ఎవరైనా మాట అన్నా కూడా తాను 10 అడుగులు ముందు ఉంటాను అని చెప్పి ఈరోజు నానన్న వేసిన నాయకుడు గొప్పోడా లేకపోతే ఏదైతే మాటకు వస్తే నా తల్లిని దూషించారు నా కుటుంబాన్ని దూషించారు అని మాట్లాడి ఏదైతే మాట్లాడిన వ్యక్తులు పంచన చేరి తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకుంటున్న నాయకుడు గొప్పోడా అని మాత్రం ఆలోచన చేయండి రేపు మాత్రం తెలియజేస్తున్నా